ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధాయవ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తి జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రమనిధ వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈరోజున మనకి అక్టోబర్ మాసంలో గతులు ఏ విధంగా ఉన్నాయి సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పబడ్డవి అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టంలో మనకి జన్మజాతకానికి గోచారానికి వ్యత్యాసం అనేది ఉంటుంది ఈ వ్యత్యాసంలో ముందు ముఖ్యంగా మనకి ఈ అక్టోబర్ మాసంలో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ముందు పరిశీలన చేద్దాం మీనంలో గురువు మకరంలో శని అలానే మేషంలో రాహు అలానే తులలో కేతువు అలానే మనకి కుజుడు వృషభ మిథున రాశుల్లో సంచారం రవి బుధ శుక్రులు అనేవాళ్ళు కన్య నుంచి కన్యారాశిలోను తులారాశిలోను సంచలనం సంచరిస్తూ ఉంటాయి ఈ సంచరిస్తూ ఉండగా ఇవై ఈ అక్టోబర్ మాసంలో గ్రహ గమన ఫలితాలు అంటే గ్రహగమన గతులు ఇవి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా శని కుజ రాహుకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఇస్తారు అంటే ప్రతి రాశి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని కుజ రాహుకేతువులు స్వఫలితాన్ని ఇస్తాడు అలానే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో బుధుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రుడు సుఫలితాన్ని ఇస్తాడు అలానే మనకి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో రవి సుఫలితాలను ఇవ్వటం ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో చంద్రుడు సుఫలితాన్ని ఇస్తాడు ఇది మన గోచార ఫలితాలు అంటే గోచారీత్యా ఈ విధంగా ఈ గ్రహం ఉంటే స్వఫలితాన్ని ఇస్తుంది మిగతావన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు అనేవి ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి మకర రాశి మకర రాశి వాళ్ళకి జన్మశని తృతీయ గురువు చతుర్థ రాహు షష్టమంలో కుజుడు అలానే ఈ మకర రాశి వాళ్ళకి మిగతా గ్రహాలన్నీ కూడా మరి కన్యారాశిలో రోవిధ శుక్ర సంచారం అలానే ఆ రైవద శుక్ర సంచారం త్వరలోకి రావటం అలానే కేతుతోటి కంజంక్షన్ కావటం అనేది జరుగుతుంటుంది దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూస్తే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు గురిగా అవుతారు ఏదో రకమైన గురవుతారు అలా అని మనం ఆలోచన సరళలో గురవుతామని మరీ అంత బెంగపెట్టుకోకూడదు భగవంతుని ఆరాధన చేసుకోవాలి అలానే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చేయటం వల్ల వీళ్ళకి ఆరోగ్యం అంతా కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది అలానే త్రయంబక మంత్రం రోజు కూడా ప్రతిరోజు కూడా చేయటం వల్ల కూడా అక్టోబర్ మాసంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అలానే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది సోదరుల వల్ల లాభం కలుగుతుంది బ్రదర్స్ అనేది సిస్టర్స్ తోటి అనురాగం అనేది పెరిగే అవకాశం తల్లిదండ్రులతోటి చాలా అనుబంధం అనేది పెరిగే అవకాశం ఏవో రకరకాల వస్తువులు కొనడానికి ప్లాన్ వేసుకునే అవకాశం ఇంటిలో కూడా భార్యాభర్తల యొక్క ఆ ప్లాన్ మీద ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇళ్ళు కొనుగోలు చేయాలా లేకపోతే వస్తువులు కొనుగోలు చేయాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయాలా ఒక ఆలోచన మార్గం అనేది వస్తే అవకాశం ఉంటుంది అయితే పిల్లల ఎందుకు కూడా శ్రద్ధ పెట్టే అవకాశం విదేశాలకు వెళ్ళాలనే ఒక ఆలోచన కలగటం అలానే రకరకాల కంపెనీలు పెట్టాలని ఒక ఆలోచన అనేది మకర రాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సూపర్నామే కాబట్టి మకర రాశి వాళ్ళు ఒక శని మిగతావన్నీ కూడా గ్రహాలన్నీ కూడా మరి పర్వాలేదు ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు భక్తి శ్రద్ధలతోటి వీళ్ళు ఆరాధన చేయమని చెప్పండి కార్తవీర్యార్జున యొక్క ఆరాధన చేయటం వల్ల సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది